ఉద్యమం చేస్తాను అని ప్రభుత్వానికి అల్టిమేటివ్ ఇవ్వడం, జనసేన పార్టీ మొదటి నుంచి కూడా పోరాటం చేయడం, అనకాపల్లి చరిత్రలోనే జరగని బంద్ 31వ తారీఖు అక్కడ జరగడం, తద్వారా ప్రభుత్వం 7వ తారీఖుని 7/9/2018 30,53,00,000 గ్రాంట్ని ఇస్తూ జీవో రిలీజ్ చేసి చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి విజయం అని చెప్పడానికి జన సైనికులు అందరం కూడా గర్విస్తున్నాం. ఎంపీ ఎమ్మెల్యేల వల్ల అయితే 2014లో నేను ఎమ్మెల్యే గెలిచిన వెంటనే తెరిపిస్తానని చెప్పినటువంటి ఎమ్మెల్యే ఈ 4 సంవత్సరాలు ఏమయ్యాడు? అక్కడ ప్రజాప్రతినిధి పార్లమెంటు సభ్యులకి ఈరోజు వరకు ఏం వాయిస్రైట్ చేశారు? అక్కడ అఖిలపక్షం కానీ కార్మికులు కానీ మళ్ళీ వాళ్ళకి మనోస్థైర్యం ఎప్పుడు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు ఆ కర్మాగారం విజిట్ చేసి వాళ్ళతో 2 గంటల కాలం ఆ కుటుంబాలతో మాట్లాడి వాళ్ళ తాలూకు ఇబ్బందులన్నింటినీ అవగాహన చేసుకొని అక్కడి నుంచి ప్రభుత్వానికి ఏ రోజైతే అల్టిమేటం ఇచ్చారో ఆ రోజు నుంచి అఖిలపక్షం అంతా కూడా యాజిటేషన్ చేయడం వల్ల వచ్చినటువంటి ఫలితమే ఈ జీవో అని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. లేదు అంటే వాళ్ళు రియల్ ఎస్టేట్గా మార్చి ఇది ప్రైవేట్ దాఖలాలకి పంపించడానికి ఉద్దేశంతో ఒక ముందడుగేశారు, దాన్ని అడ్డుగట్ట వేశారు అఖిలపక్షం. జనసేన ఆ మార్గదర్శకత్వంలో, జనసేన నాయకత్వంలో సిపిఐ సిపిఎం విశాఖ రైతు సమాఖ్యత ఈ విజయం. అదే అధికార ప్రతినిధులు దాన్ని క్లెయిమ్ చేసుకున్నట్టయితే 2024 ఎంతమంది చనిపోయారు, ఆకలి చావులతో చనిపోయారు, దానికి బాధ్యత వహించాలి వాళ్ళు. అయితే ప్రజలకు మేలు జరిగింది, అంతిమంగా ప్రజలకు మేలు జరగాలన్నదే జనసేన లక్ష్యం. జనాల సమస్య జనసేన ఎజెండా, అది మా అధ్యక్షుల వారు అనేక సందర్భాల్లో తెలియచేయడం జరిగింది. కాబట్టి మేము ఇలా పోరాడుతూనే ఉంటాం, ఫలితాలు సాధిస్తూనే ఉంటాం. ప్రజలకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే విడిచిపెట్టే ప్రశ్నే లేదు, అదే జనసేన ఎజెండా.